తెలంగాణలో ముందస్తు ఎన్నికలలో భాగంగా నేడు తెరాస నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. నల్గొండ పట్టణంలోని మరుగుడ బైపాస్ వద్ద తెరాస నిర్వహిస్తున్న నల్గొండ ఆశీర్వాద సభకు సంబంధించిన పూర్తి వివరాలను మా విలేకరి అందిస్తారు. నల్గొండలో నిర్వహిస్తున్నటువంటి టీఆర్ఎస్ ఆశీర్వాద మహాసభ వారి ఏర్పాట్లతో మరో ఏర్పాటు ప్రయత్నం చేస్తున్నాము. ఎంతో జగదీష్ రెడ్డి గారు ఎన్ని లక్షల జనాలకు లక్షలు సంఖ్య చెప్పడానికి మించి వస్తున్నారు ప్రజలు. మేము నిన్నటిదాకా అంచనా వేసింది 3 లక్షలు దాటి అవకాశం అందరి కానీ ఇవాళ ఉదయం నుంచి మాకు వస్తున్న సమాచారం మేరకు ఇంకా పెరుగుతూ ఉన్నారు. గ్రామాల్లో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము రాత్రి వరకు వాళ్ళు చూస్తామన్న దాన్ని బట్టి మా కార్యక్రమం ఇస్తాము. మించి ఇంకా అందరూ వాహనాలు కావాలని చెప్పారు చెప్పి సమాచారం ఇస్తాము. ఇక చాలా చోట్ల వాహనాలు అందుబాటులో పెద్ద వాహనాలు అందుబాటులో లేకపోతే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళతోనే వారి సొంత వాహనాలు తీసుకొని మోటార్ సైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, వీలదిగా తీసుకుని రావడానికి అర్థమవుతున్న సమాచారం వస్తుంది. తప్పకుండా నల్గొండ జిల్లా చరిత్రలో గతంలో ఈ రాజకీయ పార్టీ నిర్వహించినటువంటి పెద్ద బహిరంగ సభ ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభ విజయంతో చెప్పి ఉమ్మడి జిల్లాలో కానీ ప్రతి ఒక్కరు కూడా చివరిగా పార్టీ గురించి పనిచేస్తామన్నమాట చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో ఆ సమస్య కూడా సమస్య ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తాము. ఇంకా ఇక్కడ గతంలో టీఆర్ఎస్ హామీలు కానీ పాత్రకాలు కానీ అమలు కాదు. ఫస్ట్ బ్రేక్ తర్వాత ప్రస్తుతం అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఫస్ట్ బ్రేక్ ప్రతిపక్షాలు మాత్రమే కాదు, అది కాదు. ప్రజలు ఎన్నికలు వచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేర్చిన మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనే విషయంలో స్పష్టంగా ఉన్నారు. మేము ఇచ్చిన మేనిఫెస్టోను అక్షరాలు మా మేనిఫెస్టోలో పేర్కొననియే బోల్డని కార్యక్రమాలు తీసుకున్నాం. చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. కళ్యాణలక్ష్మి కావచ్చు, కేసీఆర్కి కావచ్చు, రాష్ట్ర స్కూల్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కంటి పరీక్షలు కావచ్చు, ఈ రకంగా తీసుకున్నప్పుడు ఎన్నో పథకాలు మేనిఫెస్టోలో లేనివే తీసుకున్నాం. మేము మేనిఫెస్టోలో లేనివే తీసుకునేటప్పుడు ఉన్న వాటిని కంప్లీట్ చేయకుండా జరగదు. ఇది స్పష్టంగా ప్రజలు కనబడతాం. గతంలో తెలుగుదేశం కాంగ్రెస్లు ఇచ్చినట్టు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చిన మేనిఫెస్టోని రెన్యువల్ చేసుకుంటున్నారు. మేము ఇచ్చిన మేనిఫెస్టోను 3 ఏళ్లలోనే పూర్తి చేసి కొత్తవి కూడా పథకాలు తీసుకున్నాం. మేము మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఆ విషయం స్పష్టంగా కాంగ్రెస్ టీడీపీతో కొన్ని పార్టీలు మహాకూటమిని ఆ మహాకూటమిని మేము ఎదుర్కొనే పెద్ద అవసరం లేదండి. ఎందుకంటే ఆ మహాకూటమి అనేది ప్రజా వ్యతిరేకమైన కూటమి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తించే కూటమి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 80% ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్పి ఇప్పటికే చాలా ఉత్తరాలు కేంద్రానికి రాసింది. ఇవాళ అటువంటి పార్టీతో తెలుగు కాంగ్రెస్ పార్టీ పొత్తు కట్టి ఏమని చెప్పబోతుంది, తెలంగాణలో ప్రాజెక్టులు ఇస్తామని చెప్తుందా, ఇవ్వదని చెప్తుందా? అదే చాలు ఆ పార్టీ కూడా 3 లక్షల మంది భారీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం అదే